దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక శుభాభివందనాలండి. కొన్ని నిమిషాలు మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. రండి పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. జారశ్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటను నునుపైనవి, దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు. మనం చదివిన లేఖన భాగంలో జారశ్రీ మాటలు చాలా మృదువైనవట. ఆమె మాటలు చాలా మధురమైనవి. ఆమె మాటలు నూనె కంటే నునుపైనవి అని బైబిల్ సెలవిస్తా ఉంది. ఎందుకు ఆమె మాటలు అంత నునుపైనవి? ఎందుకు ఆమె మాటలు అంత మృదువైనవి? ఎందుకు ఆమె మాటలు ప్రజలను ఆకర్షిస్తూ ఉన్నాయి అని మనం చదివినట్లయితే, ఈ జారశ్రీ గురించి ఒక చోట ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. రండి చూద్దాం. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనం మనం చదువుకున్నట్లయితే ఈ విధంగా రాయబడి ఉన్నది. అది తన అధికమైన లాలన మాటల చేత వాణ్ణి లోపరుచుకొనెను, తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాణ్ణి నీడ్చుకొని పోయెను అని వ్రాయబడి ఉన్నది. ఆమె నోటి మాటలు చేతను, తన లాలన మాటల చేతను ప్రతి పురుషుణ్ణి, ప్రతి స్త్రీని తన వైపు ఆకర్షిస్తూ ఉంది. ఏమి జారశ్రీ అంటుంది మరలా స్త్రీలను కూడా తన వైపు ఆకర్షిస్తుంది అని అనుకుంటున్నారా? ఇంతకు ఈ జారశ్రీ ఎవరు, ఈమె ఎక్కడిది అని మనం ఆలోచన చేసినట్లయితే, ఈ జారశ్రీ ఒకరికి సాదృశ్యంగా ఉన్నది. ఒకరోజు పరలోకములో దేవదూతల సమావేశం జరుగుతూ ఉంది. ఆ దేవదూతల సమావేశములో దేవదూతలన్నీ దేవుని ఎదుట ప్రత్యక్షం కాబోతున్న దినం అది. ఆ రోజు దేవదూతలన్నీ దేవుని ఎదుట ప్రత్యక్షమైతున్నప్పుడు లూసిఫర్ అనే దేవదూత కూడా అక్కడ ప్రత్యక్షం కావలసి ఉన్నది. అప్పుడుకది పరలోకము నుండి భూమికి త్రోయబడింది. అప్పుడు దాని పేరు సాతానుగా పిలువబడుతూ ఉన్నది. ఆ సాతానుగా ఉంటున్న ఆ దేవదూత పరలోకములో సమావేశం జరుగుతుందని, తాను కూడా పరలోక సమావేశంలో కలుసుకోవడానికి, దేవుని ఎదుట ప్రత్యక్షం కావడానికి వచ్చింది. వచ్చిన ఆ దేవదూతను చూసిన యెహోవా దేవుడు ఈ విధముగా అడిగాడు. ఏమని అంటే, నీవు ఎక్కడి నుండి వచ్చావు అని ఆ సాతానును అడిగినప్పుడు ఆ సాతానుడు ఈ విధంగా అంటున్నాడు, ఇదిగో నేను భూలోకములో ఇటు అటు తిరుగుతూ నేను వస్తున్నాను అని సమాధానమిస్తాడు. అంటే సాతానుకి ఒక చోట కుదుర్గ కూర్చోవడం ఇష్టం లేదు. సాతానికి ఒక చోట కుదురుగా ప్రశాంతంగా జీవించే జీవితము సాతానికి ఇష్టమైన జీవితం కాదది. చూడండి, సాతాని యొక్క గుణలక్షణం ఏమిటంటే ఇటు అటు తిరగడం. ఎందుకు అనంటే, ఒక చోట బైబిల్లో వ్రాయబడి ఉన్నది, ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె వాడు తిరుగుతూ ఉన్నాడట. గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు కానీ అతడు సింహం కాదు. చూడండి ప్రేమన దేవుని బిడ్డలారా, సాతాను ఏ విధంగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడో, ఈ జారశ్రీ కూడా తాను తెలియకయే తన పాదములు ఇటు అటు తిరుగుతున్నాయి అని బైబిల్లో వ్రాయబడి ఉన్నది. ఆమె పాదములంట స్థిరంగా నిలబడవు. అదే అధ్యాయం మొత్తం మనం చదువుతా వస్తే అక్కడ వ్రాయబడి ఉన్నది, ఆమె పాదములు ఆమెకు తెలియకయే ఇటు అటు తిరుగులాడుతూ ఉన్నాయి. చూడండి, ఇటు అటు తిరుగులాడుతూ వచ్చాను అని సాతానుడు దేవునికి సమాధానమిచ్చాడు. అదేవిధంగా ఈ స్త్రీ పాదములు కూడా తనకు తెలియకయే తన పాదములు ఇటు అటు తిరుగుతూ ఉన్నాయి అని లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నది. అంటే ఈమె యొక్క క్యారెక్టరు సాతానికి సాదృశ్యంగా ఉన్నది. చూడండి, ఈమెలో ఉండే ఈ గుణము ఆ సాతానులో కూడా ఆ గుణం ఉంది. అంటే సాతానుడు ఈమెలో ప్రవేశించి
ప్రతి ఒక్కరిని శోధించడానికి ప్రతి ఒక్కరిని తన వైపు ఆకర్షించుకోవడానికి ప్రతి ఒక్కరిని పాపములో పడేయడానికి ఏదో ఒక పురుషుని పడేయాలంటే ఒక స్త్రీని ఏర్పాటు చేసి ఉంటాడు సాతానుడు ఒక స్త్రీని పడేయాలంటే ఒక పురుషుని ఏర్పాటు చేసి ఉంటాడు తన చుట్టు ప్రాంతాలలోనే చూడండి సాతానుడు ఏ విధము చేతనైనను ప్రతి మనిషిని నసింప చేయాలి నిత్యాగ్నికి ఈడ్చుకొని వెళ్ళాలి అని ప్రయత్నిస్తా ఉంటున్నాడు చూడండి ఈమె మాటలు ఎందుకంత నునుపైనవి ఎందుకంత లాలన మాటలు ఈమె మాట్లాడుతూ ఉన్నది ఎందుకు ఇంత ఆకర్షిస్తూ ఉన్నది అని మనం చదివినట్లయితే ఆమె మాటలలో ఒక ప్రత్యేకతను మనం గుర్తించవచ్చు ఎందుకు అనంటే చూడండి బైబిల్లో అదే సామెతల గ్రంథము 5వ అధ్యాయం 3వ వచనంలో మనం ఆఖర్ లైన్లో చదివితే ఆమె మాటలట రెండంచులు గల కత్తి ఎంత పదును గలది అంటే ఒక కత్తి ఎంత షార్పుగా ఉంటుందో ఒక కత్తి ఎంత షార్పుగా ఉంటే మనం ఎంత ఈజీగా పని మనం చేయగలుగుతామో అదేవిధంగా ఈమె మాటలట అలాంటి షార్పుతో ఉంటాయి ఈమె మాటలు మాట్లాడుతూ ఉంటే ప్రతి వ్యక్తి ఆమె వైపు ఆకర్షింపబడతాడట అందుకనే సొలొమోను భక్తుడు ఈ విధంగా అంటున్నాడు ఏమనంటే 2వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు నిన్ను నీవు ఆ పరస్త్రీ మాట్లాడే ఆ మృదువుగల మాటల నుండి నిన్ను నీవు రక్షించుకో అని చెప్తా ఉన్నాడు అంతేకాక మరొక చోట అంటున్నాడు ఆమె మార్గము గుండా ఆమె ఛాయ గుండా ఎంత మాత్రమును నీ వెళ్ళొద్దు అనే వాక్యం సెలవిస్తా ఉంది ప్రియ యవ్వనుడా ప్రియ యవ్వనురాల ఎటువైపు నీ ప్రయాణం ఎటువైపు నీ అడుగుజాడలు వెళ్తూ ఉన్నాయి ఎవరిని ఆకర్షిస్తూ ఉన్నాయి ఎవరి వైపు నువ్వు చూస్తూ ఉన్నావు లేఖన భాగం తెలియజేస్తూ ఉన్నది నీ కన్నులు ఇటు అటు చూడక నీ కనురెప్పలు స్ట్రైట్గా చూడాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఎందుకో తెలుసా ఇలాంటి పరస్త్రీ చేతుల్లో ఇలాంటి పరస్త్రీ పురుషుల చేతుల్లో మనం పడతామనే ఇలాంటి జారత్వంలో మనం పడిపోతామనే దేవుడు ముందుగానే వ్రాయించాడు అందుకే సాతానుకు సాదృశ్యంగా ఉన్న ఈ జారశ్రీ మాటలు రెండంచులు గల ఖడ్గమయు అంత పదును గలది అని బైబుల్ సెలవిస్తూ ఉంది ఇది సాతానుకు సాదృశ్యంగా ఉన్నది అందుకనే ఈ జారశ్రీ చేతిలో ఉండే ఈ ఖడ్గము చేతిలో మనం పడకోకుండా ప్రతి యవ్వనుడు ప్రతి యవ్వనరాలు తన్ను తాను రక్షించుకోవడం తమ బాధ్యత అని భావించాలి మరొకరికి ఈ ఖడ్గము ఇవ్వబడి ఉన్నది ఎవరు వారు అని మనము బైబిల్లో ధ్యానిస్తే కీర్తనల గ్రంథము 149వ అధ్యాయము 7వ వచనం నుండి మనం చదివినట్లయితే ఈ విధంగా వ్రాయబడి ఉంది అన్యజనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును గొలుసులతో వారి రాజులను ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచుల గల ఖడ్గమున్నది ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే అని వ్రాయబడి ఉన్నది మనం చదివిన ఈ లేఖన భాగంలో అన్యజనులను పరిపాలించే అధికారం మనకి ఇవ్వబడి ఉన్నది రాజులను సహితం సంఖ్యల చేత బంధించుటకు అధికారం మనకి ఇవ్వబడి ఉన్నది అద్భుతములు చేయుటకు సూచక క్రియలు చేయుటకు మహత్కార్యములు చేయుటకు ఆయన మనకు ఒక అధికారాన్ని ఇచ్చాడు తెలుసా అండి ప్రియ సహోదరుడా సహోదరి నీవు నిజముగా భక్తిపరుడు అయితే నీవు నిజముగా భక్తిపరురాలు అయితే నీవు ఇతరులకు ప్రార్థన చేసినప్పుడు నీ సమస్యల నిమిత్తమై నీవు ప్రార్థన చేసినప్పుడు నీ జీవితములో ఆయన అద్భుతాలు చేస్తాడు ఇతరుల జీవితాలలో అద్భుతాలు చేస్తాడు నీ ద్వారా ఎందుకో తెలుసా ఇది మనకు ఒక ఘనత ఇది ఒక రెండంచుల గల ఖడ్గము మనకు ఆ దేవుడిచ్చాడు ఈ ఖడ్గాన్ని మనం ఎప్పుడైతే ధరిస్తామో మనకది ఘనతగా మనం భావించాలి మనకది ఘనతను తెస్తుంది మనము ఈ ఘనతను పొందుకున్న వారముగా ఉన్నామా ఈ ఘనతను మనం పొందుకున్నట్లయితే మనము దేవుని చేత బహుబలంగా వాడబడుచున్న బిడ్డలముగా పిలవబడవచ్చు చూడండి ఇది భక్తి పరులకు ఒక ఘనత ఈ ఘనత కలిగిన ప్రతి వ్యక్తి అన్యజనులను పరిపాలన చేస్తాడు ఈ ఘనత కలిగిన వ్యక్తి రాజులను సైతం సంఖ్యల చేత బంధించగలుగుతాడు ఈ ఘనత కలిగిన వ్యక్తులు ఆయన నామానికి మహిమ తెచ్చే బిడ్డల వలె వాడబడతారు
ఆయన నామానికి మహిమ తెచ్చే జీవితాన్ని సత్క్రియల చేత అలంకరించుకోగలుగుతారు. అలాంటి జీవితాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మన చేతిలో ఈ రెండంచులగల ఖడ్గము ఉన్నది అని మనము నమ్మినట్లయితే మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, మనల్ని దేవుడు వాడుకుంటాడు. నిజముగా ఈ ఖడ్గము ఎవరి చేతిలో అయితే ఉంటుందో వారి భక్తి పరులు అని లేఖనం తెలియజేస్తా ఉంది. ఈ ఖడ్గం ఎవరి చేతిలో అయితే ఉన్నదో అప్పుడు వారు భక్తి పరులు, వారికి ఘనత కూడా కలుగుతుంది అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. మొట్టమొదటిగా జారశ్రీ చేతిలో రెండంచులు గల ఖడ్గం ఉన్నట్లుగా మనం బైబిల్లో తెలుసుకున్నాం. మరి రెండవదిగా భక్తి పరుల చేతిలో రెండంచులు గల ఖడ్గం ఉన్నట్లుగా గ్రహించగలిగా. మూడవదిగా దేవదూత చేతిలో రెండంచులు గల ఖడ్గం ఉందట. ఇంతకు ఎందుకు దేవదూత చేతిలో రెండంచులు గల ఖడ్గం ఉంది, ఎక్కడుంది, ఎక్కడ వ్రాయబడి ఉన్నది అని మనం బైబిల్లో చదివినట్లయితే రండి చూద్దాం. సంఖ్యాకాండము 22:23 మనం చదువుకున్నట్లయితే ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. యెహోవ దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచియుండుట ఆ గాడిద చూచెను అని వ్రాయబడి ఉన్నది. అంటే యెహోవ దూత ఖడ్గము దూసి నిలబడి ఉన్నదట. ఎవరికి అడ్డంగా నిలబడి ఉన్నది అని మనము చదివినట్లయితే అక్కడ వ్రాయబడి ఉన్నది ఒక మోయాబు రాజు ఉన్నాడు. ఇశ్రాయేలీయులు బహు ప్రజలు ఉండుట చూచినప్పుడు తాను ఆ ప్రజలను ఓడించలేను అనుకొని బీలాము అనే ప్రవక్తను, బాలాకు అనే ఈ మోయాబు రాజు బీలాము అనే ప్రవక్తను తన దగ్గరికి రమ్మని, ఆ యెహోవ నామమున ఇశ్రాయేలును శపించుటకు రావాలని పేరు పొందిన పెద్దలను ఈ బీలాము యొద్దకు పంపిస్తాడు ఈ బాలాకు అనే రాజు. ఈ బాలాకు రాజు పంపించిన తరువాత ఈ బీలాము అంటున్నాడు ఆ పెద్దలతో, ఈ రాత్రి వేళ మీరు నా యొద్ద బస చేయుడి, నేను ఈ రాత్రి యెహోవా దేవునితో మాట్లాడి ఆ దేవుడు ఏమైతే నాకు సెలవిస్తాడో ఆ విషయాన్ని మీకు చెప్తాను, ఆయన పొమ్మంటే నేను మీతో వస్తాను, లేదంటే నేను రాను అని అన్నాడు. సరే అని ఆ రాత్రి ఈ బీలాము ప్రవక్త ప్రార్థన చేస్తూ ఉండగా యెహోవా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై, ఎవరు వారు, నీ ఇంటికి ఎవరొచ్చారు, వారు ఎక్కడి వారు అని అడిగాడు. అప్పుడు ఈ బీలాము ప్రవక్త అంటున్నాడు, మోయాబు అనే రాజు ఈ వ్యక్తులను నా దగ్గరకు పంపించాడు, ఎందుకంటే తన దేశంలో బలము కలిగిన ఒక జనాంగము తన ప్రాంతములో వచ్చి దిగి ఉన్నారట, వారిని జయించుటకు వారితో యుద్ధము చేయటకు మా శక్తి చాలదు, కనుక నీ వచ్చి వారిని శపించినట్లయితే వారిని మేము జయించగలుగుతాము అని వారు నా యొద్దకు వర్తమానము పంపాడు బాలాకు రాజు అని ఈ బీలాము ప్రవక్త యెహోవాతో చెప్పినప్పుడు యెహోవా అంటున్నాడు, ఇదిగో ఆ జనాంగము ఆశీర్వదించబడిన జనాంగము, వారు ఇశ్రాయేలీలు, దేవుని చేత ఏర్పరచబడిన బిడ్డలు, వారిని ఎంత మాత్రమును దూషించుటకు వెళ్ళకు అని ఆజ్ఞాపించాడు. అప్పుడు ఈ బీలాము లేచి ఆ పెద్దలతో చెప్పాడు, నా దేవుడు నన్ను రావద్దన్నాడు, కనుక నేను రాను అని చెప్పాడు. మరలా బాలాకు రాజు పేరు ప్రఖ్యాంతులుగా వచ్చిన వ్యక్తులను, పెద్దలను, ఎక్కువ మందిని ఈ బీలాము ప్రవక్త దగ్గరకు పంపిస్తాడు. అప్పుడు ఈ బీలాము ప్రవక్త ఆ రాత్రి యెహోవా దర్శనాన్ని పొందుతాడు. ఇదిగో నీవు వెళ్ళు, కానీ ఏది చెడు మాట్లాడకు, ఇశ్రాయేలులను ఎంత మాత్రమును శపించకు అని అన్నప్పుడు ఈ బీలాము ప్రవక్త సరే ప్రభువా అన్నాడు. కానీ తన హృదయములో ఏమనుకున్నాడో కానీ ఆ బాలాకు రాజు ఒక మాటను చెప్పి పంపించాడు, నిన్ను నేను ఘనపరుస్తాను, నీకు కావలసిన పేరుని ఇస్తాను, నీకు కావలసిన ధనాన్ని ఇస్తాను అని ఆ బాలాకు ఈ మాటలన్నీ చెప్పి పంపించినప్పుడు ఈ బీలాము ప్రవక్తకు తన మనసులో ఏమనుకున్నాడో తెలియదు, కానీ తన ప్రవక్తనలో తేడా వచ్చింది. అప్పుడు ఈ బీలాము ప్రవక్త తన గాడిద మీద తాను వెళ్తూ ఉంటున్నప్పుడు
ఒక దేవదూత అడ్డంగా వచ్చి నిలబడింది. ఆ దేవదూత ఎలా వచ్చి నిలబడిందంటే ఖడ్గాన్ని పట్టుకొని అడ్డంగా వచ్చి నిలబడింది. ఆ ఖడ్గం పట్టుకొని నిలబడిన ఆ దేవదూతను ఈ గాడిద చూసింది. ఈ గాడిద చూసినప్పుడు ఈ గాడిద వెనక్కు జగ్గిపోతా ఉంది. కానీ బీలాం ప్రవక్త ఎందుకు నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావని మాటి మాటికి దాన్ని కొడతా ఉన్నాడు. కానీ అది మాత్రం ముందుకు వెళ్ళడం లేదు. ఎందుకంటే అక్కడ దేవదూత అడ్డంగా వచ్చి నిలువబడి ఆ ఖడ్గాన్ని పట్టుకొని వచ్చి నిలువబడినప్పుడు ఈ గాడిదకు మాత్రమే ఆ దేవదూత కనిపిస్తా ఉంది. ప్రవక్తకు కనిపించడం లేదు. ఎందుకంటే అతని కళ్ళు మూయబడ్డాయి గనుక. చూడండి, అలా గాడిదను ముమ్మారు కొట్టాడు. కొట్టిన తర్వాత కొద్దిసేపటికి ఈ బీలాము ప్రవక్తకు కూడా దేవుడు కళ్ళు తెరిచాడు. అప్పుడు వెంటనే ఆ దేవదూతను చూశాడు ఈ బీలాం. ఆ దేవదూత చేతిలో ఉన్న ఖడ్గాన్ని చూశాడు. చూసి సాష్టాంగ నమస్కారం చేసి అప్పుడు దేవదూత ఈ విధంగా మాట్లాడుతా ఉంది. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా దూత ఈ ముమ్మారు నీ గాడిదను నీ వేల కొట్టితివి. ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది, కనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చితిని అని వ్రాయబడి ఉన్నది. అంటే బీలాము ప్రవక్తనలో తేడా వచ్చింది. దేవునికి అయిష్టకరమైన నడవడిక నడిచాడు బీలాం. ఎందుకని? తాను బాలాకు ప్రవక్త చూపిన ఆశకు లోబడ్డాడేమో. అది బైబుల్లో వ్రాయబడలేదు, కానీ ఆయన ప్రవక్తన విపరీతమైనది అని వ్రాయబడి ఉన్నది. అంటే విపరీతమైనది అంటే దేవునికి వ్యతిరేకంగా ఏదో పన్నాగం వేస్తాడు ఈ బీలాము ప్రవక్త. అందుకనే దేవుడు తన దూత ద్వారా ఈ బీలాము ప్రవక్తను గద్దించాడు. మనము ఈ దేవదూత చేతిలో ఖడ్గం ఎందుకు ఇవ్వబడి ఉన్నది అని మనము ధ్యానించినట్లయితే, ఈ దేవదూత చేతికి ఎందుకు ఖడ్గం ఇవ్వబడి ఉన్నది అని మనం ఆలోచిస్తే అక్కడ మనకు ఒక విషయము అర్థమవుతా ఉంది. బీలాము ప్రవక్త తప్పుడు మార్గములో నడిచినప్పుడు తన్ను సరి అయిన మార్గములో నిలవబెట్టుటకు సరి అయిన మార్గంలో నడిపించుటకు బుద్ధి చెప్పుటకు ఈ దేవదూత చేతికి ఈ రెండంచులు గల ఖడ్గం ఇవ్వబడినట్లుగా మనము గ్రహించగలుగుతాం. చూడండి, ఈ దేవదూత చేతిలో ఉండే ఈ ఖడ్గము భక్తులు తప్పుడు దారిలో నడిచినప్పుడు, దేవునికి అయిష్టమైన కార్యాలు చేసినప్పుడు, దేవునికి ఇష్టం లేని ప్రవర్తన జీవిస్తూ ఉంటున్నప్పుడు, చెడు జీవితాన్ని కలిగి జీవిస్తూ ఉంటున్నప్పుడు ఈ దేవదూత చేతిలో ఉండే ఆ ఖడ్గము నిన్ను నన్ను దండిస్తుంది, నిన్ను నన్ను గద్దిస్తుంది. ఈ ఖడ్గము నిన్ను నన్ను సరి అయిన మార్గంలో నడిపిస్తుంది అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఎవరికైనా దేవుడు ఖడ్గాన్ని ఇచ్చాడా అని మనము ధ్యానించినట్లయితే, బైబుల్ గ్రంథం గురించి ఒక మాట వ్రాయబడి ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైనదై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉన్నది అని వ్రాయబడి ఉన్నది. మనము చదివిన ఈ లేఖన భాగములో ఒక మాట వ్రాయబడి ఉన్నది. ఏమని అంటే, ఈ పరిశుద్ధ గ్రంథం ఇది ఎటువంటి గ్రంథం అంటే, రెండంచులు గల పదును గల ఎలాంటి ఖడ్గాలైనా వాటి కంటే కూడా ఇది పదును గలది అని వ్రాయబడి ఉన్నది. ఈ ఖడ్గాన్ని మనము పట్టుకుంటే మనకు ఒక విలువ. ఈ పరిశుద్ధ గ్రంథం అనే ఖడ్గములో ఉండే వాక్యాన్ని మనము ధ్యానిస్తే మనకు ఆశీర్వాదం. ఈ ఖడ్గములో ఉండే సత్క్రియలను మనం అలంకరించుకుంటే మనకు ఒక సత్ప్రవక్తన. ఇలాంటి మంచి మంచి విలువలు కలిగిన గ్రంథము బైబుల్ గ్రంథం. ఈ బైబుల్ గ్రంథం అట రెండంచులు గల ఖడ్గము అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. నువ్వు ఎటువైపు వెళ్ళినా ఈ ఖడ్గము నీకు ఆన్సర్ ఇస్తుంది. నువ్వు ఏ ప్రశ్న గుండా వెళ్ళినా నీకు సమాధానం ఇస్తుంది ఈ బైబుల్ గ్రంథం. నువ్వు కృంగిపోతూ ఉంటున్నప్పుడు లేవనెత్తే గ్రంథం
ఈ రెండంచుల గల ఖడ్గం నీవు వేదనతో కృంగిపోతున్నప్పుడు లేవనెత్తగలిగేది ఈ రెండంచుల గల ఖడ్గం నీవు పాపములో పడిపోయినప్పుడు నిన్ను పాపపు ఊబిలో నుండి లేవనెత్తగలిగేది ఈ పరిశుద్ధ గ్రంథం ఇది రెండంచుల గల ఖడ్గం అని వ్రాయబడి ఉన్నది ఈ ఖడ్గమే వీరదారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది యోహాను సువార్తలో ఆయన అంటున్నాడు ఆ వాక్యమే శరీరదారిగా కృపా సత్య సంపూర్ణిగా మన మధ్య వసించెను అని వ్రాయబడి ఉన్నది అంటే ఎవరక్కడ ఎవరిని గురించి చెప్తున్నాడు అని అంటే యేసు ప్రభువారి గురించి అక్కడ వ్రాయబడి ఉన్నది యేసు ప్రభువారు వాక్యముతో పోల్చబడ్డాడు వాక్యముగా ఉంటున్న ఆదిలో ఉంటున్న ఆ వాక్యమే శరీరదారిగా మన మధ్యలో యేసుక్రీస్తుగా ప్రత్యక్షమయ్యాడు ఒక రెండంచులగల ఖడ్గము యేసు ప్రభువారి చేతిలో ఉన్నట్లుగా తెలుసుకుంటున్నా ఎలా ఎక్కడ వ్రాయబడి ఉన్నది అని మనం ఆలోచించినట్లయితే ప్రకటన గ్రంథములో యోహాను భక్తుడు ఒక దర్శనాన్ని చూస్తా ఉన్నాడు ఆ దర్శనములో ఒక మనిషిడు నాకు కనిపిస్తా ఉంటున్నాడు ఆ మనిషిని తల నుండి పాదము దిగుచున్నంత వరకు తెల్లని వస్త్రము ధరించాడు అతడు ఆయన కంఠమునకు బంగారు దట్టిని పెట్టుకున్నాడు ఆయన స్వరము విస్తారమైన జల ప్రవాహం వలె ఆయన స్వరమండలము ఉంది ఆయన కన్నులు అగ్ని నేత్రముల వలె ఉన్నాయి అని అంటూ ఆయన పాదములు బంగారు కొలిమిలో మెరయచున అపరంజితో సమానముగా ఉన్నాయి అని అలా ఆయన రూపాన్ని వర్ణిస్తూ వర్ణిస్తూ ఒక చోట ఈ విధంగా అంటున్నాడు ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకున్నట్లయితే ఈ విధముగా వ్రాయబడి ఉన్నది ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెళ్ళుచుండెను అని వ్రాయబడి ఉన్నది ఆయన రూపాన్ని భక్తుడైన యోహాను గారు ఆయన స్వరూపాన్ని గురించి ధ్యానిస్తూ ధ్యానిస్తూ ఆయనను వర్ణిస్తూ చెప్తూ ఈ విధంగా అంటున్నాడు మరలా నేను ఈ విధంగా చూశాను ఏమీ అంటే ఆయన నోటిలో నుండి రెండంచులు గల ఖడ్గం ఒకటి దూసుకొని వెళ్ళడం నేను చూశాను అని చెప్తా ఉన్నాడు ఇంతకు ఆయన నోటిలో ఎందుకు ఖడ్గం ఉంది అని మనం ధ్యానిస్తే ఆయన నోటిలో ఉండే ఆ ఖడ్గము ఏం చేయబోతుంది అని మనం ధ్యానిస్తే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తా ఉంది మనం అనుకుంటాము యేసు ప్రభువారు ప్రేమగల దేవుడు అనుకుంటాం నిజమే ఆయన ప్రేమపూర్ణుడు కరుణాశీలుడు దయాదాక్షిణ్యపూర్ణుడు ఆయన కానీ ఆయన నోటిలో ఒక ఖడ్గం దూసుకొని వెళ్తా ఉంది ఎందుకో తెలుసా ఆ విషయాన్ని మనం తెలుసుకుందాం మన గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం మనం చదువుకున్నట్లయితే ఈ విధముగా వ్రాయబడి ఉన్నది కావున మారు మనసు పొందుము లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను అని వ్రాయబడి ఉన్నది ఆయన ఒక సంఘముతో మాట్లాడుతూ ఇలా అంటున్నాడు నీ ప్రవక్తనలో నాకు తేడా కనిపిస్తా ఉంది అంటే ఏదో ఒక లోపం నాకు కనిపిస్తూ ఉంది ఈనాటి దినములలో కూడా ప్రభువారు అంటున్నారు నీ ప్రవక్తనలో నాకు లోపం కనిపిస్తూ ఉంది నీ ప్రార్థన జీవితంలో ఆయనకు లోపం కనిపిస్తుందేమో లేదా నీ భక్తి జీవితంలో నువ్వు వేషధారంతో ఉన్నావేమో లేదా నీ నడవడికల్లో ఏదో ఒక లోపం ఆయనకు కనిపిస్తుందేమో ప్రియ సహోదరుడా సహోదరి ఆయన అంటున్నాడు నేను త్వరగా వస్తూ ఉంటున్నాను నేను వచ్చినప్పుడు నీ ప్రవక్తన సరిగా ఉంటే సరే లేదనుకో నేను మీతో యుద్ధము చేస్తాను అంటున్నాడు మారు మనసు పొందని ప్రతి వ్యక్తితో ఆయన అంటున్నాడు ఆ రెండంచులు గల ఖడ్గముతో నేను యుద్ధము చేస్తాను అంటున్నాడు ఆ ఖడ్గముతో ఆయన యుద్ధం చేశాడనుకోండి ప్రియమైన సహోదరుడ సహోదరి వింటున్న నీవు ఆయన ఎదుట నువ్వు నిలబడగలవా నీలో లోపముంటే
ఆయన నీతో యుద్ధము చేస్తే దేవునితో పోరాడి గెలిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఆయనతో పోరాడలేం. ఆయన మహనీయుడు, ఆయన బలము కలిగిన దేవుడు. ఆయన గురించి వ్రాయబడి ఉంది, బలవంతుడైన దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడు తండ్రి, సమాధానానికి అధిపతి అని పిలువబడిన ఆయన బలము కలిగిన దేవుడు అని వ్రాయబడి ఉన్నది. ఆ బలము కలిగిన దేవుని చేతిలో పడుట బహు భయంకరము అని కూడా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆ భయంకరమైన చేతిలో మనం పడితే మనల్ని అంటూ ఆదుకునే వారు ఎవరు ఉండరు. కనుక ఆయన వచ్చే కాలం సమీపించి ఉన్నది. ఆయన అన్నాడు, నేను త్వరగా వస్తున్నాను అని అంటున్నాడు. ఆయన ఈ గడియే వచ్చాడనుకో, నీవు ఆయన ఎదుట నిలవబడగలవా? నీవు మారు మనసు పొందావా? మనం అనుకుంటాము కొన్నిసార్లు దేవుడు అనేక తన దాసుల ద్వారా మనతో గద్దిస్తూ బుద్ధి చెప్తూ ఉన్నప్పుడు, ఆయన నీతో మాట్లాడినప్పుడు నీవు అనుకుంటావు, ప్రభువా నాకు ఇంకా నీకు మనసు ఇవ్వడానికి ఇంకా నాకు సమయం రాలేదు, నేను మారాలనుకోవడం లేదు, ఇంకా ఈ లోకంలో జీవించే కాలం చాలా ఉంది, నేను ఇంకా ఈ లోకంలో ఉండేటివన్నీ అనుభవించాలి అని నీ జీవితాన్ని ఆ ప్రభు చేతికి అప్పగీయక లోకాశలలో లోకపు ఉచ్చులలో ఇరుక్కొని పాపములో మునిగి తేలుతూ ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు ఆ ప్రభు నీతోటే మాట్లాడుతూ ఉన్నాడు. కనుక నీవు ఆ ప్రభు చేతికి నిన్ను నీవు అప్పగించుకున్నట్లయితే ఆ ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ మీద ఏ తప్పు లేకోకుండా కూడా ఆయనే నిన్ను సరిదిద్దుతాడు. ప్రభువా, పాపినైనా నన్ను క్షమించు అని ఆయన పాదాల చెంత చేరి నీవు నీ తప్పు తెలుసుకొని ఆ ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే నిన్ను దీవించుటకు, నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నేను లోకములో ఉంటాను అన్నట్లయితే దేవుడు అంటున్నాడు, నా నోటిలో నుండి వచ్చే ఈ ఖడ్గము చేత, ఈ రెండంచులు గల ఖడ్గము చేత నిన్ను సంహరిస్తాను అంటున్నాడు. దేవుడే సంహరిస్తే మనము బతికించే వారెవరు? ఎవరు లేరు కదండి. అందుకే ఆయన చేతిలో పడుట బహు భయంకరం. కనుక ఆయన చేతిలో పడకమునిపే, ఆయన ఈ లోకానికి ఇంకా రాకమునిపే మన బ్రతుకును మార్చుకున్నట్లయితే ఆయన ఎప్పుడు వచ్చినా కూడా మన మనస్సాక్షిని, మన హృదయాన్ని పవిత్రత కలిగి ఉంచుకున్నట్లయితే ఆయన మనల్ని ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను ఆ పరలోక రాజ్యానికి కొనిపోయేవాడిగా ఉన్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే ఈ దేవుని చేతిలో ఎందుకు రెండంచులు గల ఖడ్గం ఉందంటే, పాపానికి లోకానికి లోకములో జీవిస్తూ పాపములో మునిగి తేలుతున్న వారితో యుద్ధము చేయడానికి ఆయన నోటిలో రెండంచులు గల ఖడ్గం ఉంది. కనుక మనందరము ఆ ప్రభు సన్నిధిలో మోకరించి మనకు తెలిసి తెలియక మన యందు ఏలిన ప్రతి పాపాన్ని, ప్రభువా నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రురాలుగా చేయి, పవిత్రుడిగా చేయి అని మనం ప్రార్థించినట్లయితే ఆయన నిన్ను నన్ను పరిశుద్ధపరచుటకు, నిన్ను నన్ను ఆశీర్వదించుటకు సిద్ధంగా ఉన్నాడు. అలాంటి గొప్ప భాగ్యాన్ని ఆ ప్రభు నీకు నాకు మనందరికీ దయచేయునుగాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన నా తండ్రి, నీ ప్రశస్తమైన పుణ్యనామమునకు కృతజ్ఞతలు స్వామి. నిజమే ప్రభు, మేమందరము పాపులము, లోకంలో జీవిస్తుంటున్న శరీరములో ఉన్న మేము ప్రవ్వా మా తలంపులలో, మా ఆలోచనల్లో, మా ప్రవక్తనంతటిలో ప్రవ్వా పాపమున్నది. మమ్మల్ని పరిశుద్ధపరచు, మమ్మల్ని పవిత్రపరచుము, నీ బిడ్డలముగా మమ్మల్ని తీర్చిదిద్దామని ప్రార్థిస్తూ ఉంటున్నాం. పవిత్ర హృదయము కలిగి ప్రవ్వా నీవు వచ్చినప్పుడు మేము ఎత్తబడే బిడ్డల వలె మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉంటున్నా. నీ వచ్చినప్పుడు విడువబడి ప్రవ్వా నీ నోటిలో ఉండే ఆ రెండంచులు గల ఖడ్గము చేతిలో మేము చిక్కుకోక ప్రవ్వా మేము ఆ ఖడ్గము చేతిలో చిక్కుకొని మేము మరణించక తండ్రి, నీ ఎదుట యథార్థవంతులుగా, నీతివంతులుగా, పరిశుద్ధవంతులుగా, ధైర్యంగా నీ వచ్చినప్పుడు నిలవబడి నీ సన్నిధికి చేరే గొప్ప భాగ్యమునే మాకు అనుగ్రహించమని, ఈ ఉదయంకాల దీవెనల చేత మమ్మల్ని ఆశీర్వదించమని
నజరేయుడనేసు క్రీస్తు ప్రశస్తమైన పుణ్యనామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మేము పాడిన పాటలు, మేము చెప్పిన సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మహారాజ్ మినిస్ట్రీస్ అనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా షేర్ చేయండి, లైక్ చేయండి మరియు కామెంట్స్ తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ.